బతుకమ్మ పండుగ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలందర్ని ఏకీకృతం చేయడంలో తెలంగాణ ముఖ్యంగా ఆడబిడ్డలందర్ని ఒకటి చేసి వారందరిలో ఒక తెలంగాణ రాష్ట్ర సోయిని ఆ ఆశని కలిగించడంలో బతుకమ్మ పండుగ చూపించిన పాత్ర పోషించిన పాత్ర అనన్య సామాన్యమైన విషయం మనందరికీ తెలిసిందే బతుకమ్మ పండుగ తెలంగాణ మార్మూల పల్లెటూళ్ళలో కూడా వాడవాడన వీధి వీధిన ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఆడబిడ్డలందరూ ఎంతో ఆనందంగా వేడుకగా సంబరంగా 9 రోజుల పాటు ఈ పండుగ విశిష్టత ఏంటంటే ఇది భిన్నమైన పండుగ ఎట్లా భిన్నమైన పండుగ అంటే ఇది కేవలం అందరూ ఉత్సవాలు చేసుకునే పండుగ కాకుండా ప్రజలందరూ ముఖ్యంగా ఆడబిడ్డలందరూ ఒక చోట చేరి వాళ్ళ ప్రగతి నివేదిక కరెక్ట్ చెప్పాలంటే ఒక ప్రగతి ఆడబిడ్డల ప్రగతి నివేదిక బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు ఎక్కడెక్కడికి అత్తగారింటి వీరులు ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతారు కదా పెళ్లి చేసుకున్నందువల్ల మెట్టినింటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తల్లిగారింటికి వస్తారు బతుకమ్మ పండుగకు కంపల్సరిగా తల్లిగారింటికి వస్తారు దసరా పండుగకు ఖచ్చితంగా అల్లుడు కొత్త అల్లుడు గాని పాత అల్లుడు గాని అల్లుడు ఇంటికి రావడం అనేది ఒక సంప్రదాయం సో ఇలాంటి నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి వచ్చిన పరిణామాలు ఏంటి అభివృద్ధి ఏంటి ఏం జరిగింది మంచైందా చెడైందా వ్యాపారమా వాణిజ్యమా విద్యా ఉద్యోగమా పిల్లలు పెద్దలు ఏమయ్యారు ఏం సంగతని చెప్పుకునే ఒక ప్రగతి నివేదిక బతుకమ్మ పండుగ లాగా అనిపిస్తుంది చూడండి మీకు తెలుసో తెలియదో బతుకమ్మ పండుగలో మీ ఊళ్ళోకి వెళ్తే తెలుస్తుంది వాళ్ళందరూ కూర్చొని అందరూ అమలక్కలు అందరూ ముచ్చట పెట్టుకునే ఏంటంటే పాటలు పాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్క అని కొడుకు ఏం చేస్తాడు అప్పుడు కాపు గుంతుండే గంతుండే ఇప్పుడు ఏం చేస్తాడు ఉండడాది అమెరికా వెండా ఇక్కడ ఇది ఇవే ముచ్చట్లు లేదా అంటే ఒక కలబోత అందరూ కలిసి తమ తమ ప్రగతిని తమ జీవితంలో వచ్చిన ప్రగతిని కుటుంబాల్లో వచ్చిన ప్రగతిని ఆడబిడ్డలందరూ పంచుకునే ఒక వేదిక కూడా బతుకమ్మ పండుగ సో అలాంటి అద్భుతమైన పండుగ అందరూ కలగలిసి ఉండాలనే పండుగ ఊరు మళ్ళీ పిలిచినప్పుడు ఆడబిడ్డలందరూ మళ్ళీ ఒకసారి బల ఊరికి వచ్చి నాన్న దగ్గరికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి అందరూ మళ్ళీ కలిసి ఒక ఉత్సవంగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ సో అలాంటి బతుకమ్మ పండుగ జీవసూత్రం తెలంగాణలో ఉంది ఆ జీవసూత్రాన్ని ఎప్పటికప్పుడు ముందు తీసుకెళ్తున్నది తెలంగాణ ప్రజలు సో ఇదంతా ఒకవైపు అయితే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా పండుగలు పోషించిన పాత్ర అనన్య సామాన్యమే ఏ ఉత్సవాలు ఏ పండుగల ద్వారానైతే జాతిలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం మన జాతీయ నాయకులు ప్రయత్నించారో అదే స్ఫూర్తిని బతుకమ్మ పండుగ వేదికగా బోనాలు పండుగ వేదికగా మనదైన తెలంగాణ పండుగల వేదికగా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ కాలంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో 1905 ఆ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడానికి ఇతర ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఒక మంచి పథకానికి శ్రీకారం చుట్టారు అదేంటంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేయడం 9 రోజుల పాటు గణపతి నిమజ్జన ఉత్సవాలు చేయడం అది కేవలం ఇల్లులో ఇంట్లో కుటుంబంలో చేసుకునే పండుగని సామూహిక పండుగగా ఒక వేదిక వేయడం ఆ రోడ్డు మీద చౌరస్థలం అక్కడ పెట్టడం ద్వారా ప్రజలందరూ గుమిగూడేటట్టు చేయడం గుమిగూడగానే ఏం చేస్తారు అందరూ కలుస్తారు కలవగానే అక్కడ మన దేశభక్తి గురించి ప్రజల గురించి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దాని గురించి కూడా కథల రూపంలో నాటకాల రూపంలో పాటల రూపంలో చెప్పడం వల్ల ఆ ప్రజలందరూ ఒక చైతన్యం వచ్చింది అది అంటే ఒక పండుగలని వేదికగా చేసుకుని అంటే మన సంస్కృతిని ఆధారంగా చేసుకుని ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందింపజేయడం ప్రజల్లో జాతీయ ఐక్యతను తీసుకురావడం ప్రజల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకతని అలాగే బ్రిటిష్ పాలన వల్ల జరుగుతున్న అన్యాయాలని ప్రజలకి విడమర్చి చెప్పడం ఇది జాతీయోద్యమ కాలంలో దేశభక్తి పూరితమైనటువంటి వ్యవస్థలో బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు చేసిన పని ఛత్రపతి శివాజీ జయంతి చేసేవారు ఛత్రపతి శివాజీ అంటే అప్పుడు మొఘల్లకి ఔరంగజేబుకి వ్యతిరేకంగా మొఘల్ రాజులకి వ్యతిరేకంగా పోరాడి గెలిచి నిలిచిన ఒక గొప్ప వీరుడు భారతీయ వీరుడు అని అప్పుడు ఉండింది సో అందుకని ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా ఛత్రపతి శివాజీ ఎంత చేశాడు ఆయన వీరోచిత కార్యక్రమాలు ఏంటి ఎన్ని కోటలు కట్టాడు రాయగఢ్ కోటను ఎలా కట్టాడు శివనేర్ దుర్గం ఎలా కట్టాడు ఆ కోటల్ని దుర్భేద్యంగా మలిచి
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతాన్ని మొత్తం మా మొగలాయి పరిపాలన రాకుండా ఎట్లా నిలువరించాడు ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడు అనేది చెప్పుడు రావడం వల్ల మనం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి కూడా నిలువరించగలిగే శక్తి సామర్థ్యము స్థాయి భారతీయుల్లో ఉంది. భారతీయుల్లో గొప్ప వీరులు ఉన్నారు. భారతీయుల గుండెల్లో రక్తంలో జీవనాడుల్లో కేవలం శాంతి అహింస మాత్రమే కాదు వీరత్వము శూరత్వము ధీరత్వము అలాగే ధిక్కార స్వరం కూడా ఉంది అనే విషయాన్ని ఆయా కార్యక్రమాల ద్వారా ఆ సాంస్కృతిక పండుగల ద్వారా అక్కడ దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఇది చేశారు. అది సక్సెస్ ఫార్ములా. సేమ్ దాన్నే మళ్ళీ సేమ్ అదే లైన్ లో మీరు గమనిస్తే కూలంకషంగా గమనిస్తే లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమైతుంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామము తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సేమ్ ఒకే లైన్ లో ఉంటాయి. సేమ్ ఒకే లైన్ లో ఉంటాయి. ఏ మహాత్మా గాంధీ అయితే శాంతి అహింస అలాగే ప్రజాస్వామిక విధానంలో పార్లమెంటరీ తరహాలో ప్రజలందరినీ ఒప్పించి ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చి 36 కోట్ల మందిని ఏకం చేసి 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు స్వాతంత్రం వచ్చేలాగా ఒక ఉద్యమాన్ని నడిపాడు. దండి ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి ఒక ప్రజాస్వామ్య తరహాతో కూడిన శాంతియుత అహింసా మార్గాల ద్వారా ఏ ఉద్యమాన్ని నడిపాడో సేమ్ అదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కేవలం గాంధీ గారి స్ఫూర్తితోనే గాంధీ గారి ఆలోచన విధానంతోనే గాంధేయ మార్గంలోనే ప్రజలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేశారు. ఏ శాంతి అహింస సత్యాగ్రహ విధానాలు ఏ భారతీయ పురాణాల్లోంచి భారతీయ ధర్మంలోంచి భారతీయ తాత్విక చింతనలోంచి భారతీయ దార్శనికతలోంచి మహనీయ పురాణ పురుషుల జీవిత విధానాల్లోంచి తీసుకున్నాడో అవే సూత్రాలని తెలంగాణకి కూడా ఉపయోగించి ఆ సూత్రాల ద్వారానే ప్రజాస్వామ్య తరహాలో పార్లమెంటరీ విధానంలో శాంతియుత మార్గాలలో ప్రజా పోరాటాల ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశంలో 29వ రాష్ట్రంగా నిలిపారు. మనందరి గెలిపించారు. గత 8 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అత్యంత అభివృద్ధిని సాధిస్తూ 1 స్థానాన్ని సాధించే స్థితిని మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జన్మించిన దినం జయంతి. అంటే మహాత్మా గాంధీ గారు ఎంత అద్భుతంగా ప్రజలందరినీ 36 కోట్ల ప్రజలందరినీ ఏకం చేసి ఒక్క తాటి మీద నడిపించగలిగాడో తెలంగాణ రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల్ని 60 ఏళ్ల కలని సాకారం చేయడం కోసం ఒక్క మనిషి ఒక్క నాయకుడు ఒక్క తాటి మీద ఎలా అయితే నడిపించాడో దానికి మార్గం ఏంటంటే శాంతి అహింస సత్యాగ్రహం భారతీయ తాత్విక చింతనలోని ఆ సంయమనం సహనం అనే గుణాలే. ఈ గుణాల ద్వారానే సత్యం గెలిచింది ప్రజల ఆకాంక్ష నెరవేరింది అలాగే ప్రజా ఉద్యమం సాకారమైంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అందుకే మీరు గమనిస్తే లోతుగా గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఎలా జరిగిందో ఇక్కడ మళ్ళీ మిలియన్ మార్చ్ సాగరహారం సకల జల్ల సమ్మె సేమ్ అక్కడనే ఉంటాయి. మీకు అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం అక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమం దండి మార్చ్ ఉంటది ఇక్కడ సేమ్ అట్లాగే ఉంటాయి. సో ఈ విధంగా అంటే పూర్తిగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం. సో ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమ కాలం తెలంగాణ రాష్ట్రం అవతరణ కంటే ముందు ఎంత కీలకమైన పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా బతుకమ్మ పండుగని ఇంటింటికి వాడవాడకు గడప గడపకు ప్రతి ఒక్కరూ ఒక చైతన్య స్ఫూర్తితోని నిర్వహించుకునేలాగా దానికి ఒక పెద్ద ఉద్దీపన తీసుకొచ్చారు. ఎంత ఉద్దీపన అంటే అసలు ఇక బతుకమ్మ పండుగ అనేది మన అస్తిత్వ పతాక మన ఆత్మగౌరవ ప్రతీక అనేంత స్థాయికి వెళ్ళిపోయింది. సో అలా వచ్చిన బతుకమ్మ పండుగ ప్రతి అంటే ఎంతో చేశారు ప్రజలందరూ చేసుకున్నారు సబ్బండ వర్ణాల ప్రజలందరూ ఎవరి ఊళ్ళో వాళ్ళు చేసుకున్నారు కానీ దానికి ఒక ఒక తెలంగాణ సోయి తెలంగాణ స్పిరిట్ తెలంగాణ ఆత్మని జోడించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని జోడించడం అనేది మాత్రం ఖచ్చితంగా 100% కల్వకుంట్ల కవిత గారి యొక్క మార్గదర్శకత్వం వల్లనే గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దార్శనికత వల్ల మాత్రమే సాధ్యమైంది. సో ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బతుకమ్మ పండుగకి నీరాజనంగా ప్రజలందరి ఆలోచనని గౌరవించి బతుకమ్మ పండుగని
రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్ర పండుగ ప్రకటించినప్పటి నుంచి గత 8 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగ అనేది కేవలం ఇప్పుడు హైదరాబాద్ అలా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా దాదాపు 140 పైగా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడైతే దేశాలలో నివసిస్తున్నారో అక్కడ ప్రతి చోట ఇప్పుడు బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ ఏదో నిన్న మొన్న లండన్ లో జరిగింది, అంతకు స్వీడన్ లో జరిగింది, డెన్మార్క్ లో జరిగింది, విచిత్రంగా టాంజానియాలో జరుగుతోంది, అమెరికా అయితే రోజొక్కసారి ఎక్కడో ఒక చోట 50 రాష్ట్రాలలో ఏదో ఒక చోట అమెరికాలో తెలంగాణ సమాజాలు తెలంగాణ అసోసియేషన్స్ ద్వారా బతుకమ్మ పండుగ చేస్తూనే ఉన్నారు. ఆడబిడ్డలందరూ కూడా మందరూ ఒక కలిసి ఒక పండుగ లాగా చాలా అద్భుతంగా ఉత్సవాన్ని చేసుకుంటూ తమ అస్తిత్వాన్ని తమ ఆత్మగౌరవాన్ని తమ ఐడెంటిటీని నిరూపిస్తున్నారు ప్రపంచానికి. ఇది బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం. బతుకమ్మ పండుగ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, పూల పండుగ, మహిళల పండుగ, థ్యాంక్స్ గివింగ్ పండుగ, ప్రకృతికి ఆరాధించే పండుగ, ప్రకృతితో అనుబంధం ఉండే పండుగ. ఇదంతా ఒకవైపు అయితే తెలంగాణ ప్రజలందరినీ ఏకీకృతం చేస్తున్న ఒక దానం లాంటి పండుగ, అందరినీ కట్టి పడేస్తున్న ఒక అతిత్వ పతాక బతుకమ్మ పండుగ. సో అలాంటి బతుకమ్మ పండుగ జరుగుతున్న సందర్భంలో 7 ఏళ్ల క్రితం బతుకమ్మ ఫిల్మోత్సవం చేయాలి, బతుకమ్మ ఫిల్మోత్సవం కూడా చేస్తే బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక ఫిల్మోత్సవం చేయాలని ఒక ఆలోచన. ఆలోచనకి బయలుజయరాజు తిరుగు థియేటర్ కూడా తోడు కావడం ఆ తోడైన క్రమంలో జరుగుతూ వస్తుంది. సో అయితే పండుగలు ఎంతటో ఉన్నాయి ప్రతి ప్రపంచంలో ప్రతి చోట, ఎవరికి ఎవరి సంస్కృతికి అనుకూలంగా ఏ దేశ జీవన విధానానికి అనుకూలంగా తమ పండుగలు తమకున్నాయి. అది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, అరిజోనా కావచ్చు, ఎక్కడైనా వేరెవర్ యు గో వాళ్ళ భౌగోళిక నైసర్గిక సామాజిక సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో ఎవరి పండుగలు వాళ్ళకున్నాయి. టొమాటో నాన్ ఫెస్టివల్ జరుగుతుంది, టొమాటోలను కొట్టుకుంటే పండుగ వాళ్ళకి, అది స్పెయిన్ లో జరుగుతుంది. సో అట్లా ఒక్కొక్కరు మన ఇక్కడ హోలీ, హోలీతో రంగులు అల్లుకుంటాం, మనకొక పండుగ. అట్లాగే ప్రపంచంలో ప్రతి చోట చాక్లెట్ తినేది ఒక పండుగ ఉన్నది. సో అట్లా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేశంలో ఆయా దేశాల నైసర్గిక భౌగోళిక పరిస్థితులు అనుసరించి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా ఒక అద్భుతమైన ఉత్సవాలు ఉంటాయి ఆ సందర్భం అనుసరించి. ఉన్న క్రమంలో ఒక పండుగ నేపథ్యంలో ఒక సామాజిక సాంస్కృతిక పండుగ నేపథ్యంలో ఒక ఫిల్మోత్సవాన్ని లింక్ చేయడం అనేది మాత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారిగా జరిగిన ప్రయత్నం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పండుగకి లింక్ లేదు. ఫిల్మ్ ఫెస్టివల్స్ అవుతాయి, అది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ గానీ, మీకు లకోర్నో ఫిల్మ్ ఫెస్టివల్, టర్కీ ఫిల్మ్ ఫెస్టివల్, ఈజిప్షియన్ కైరో ఫిల్మ్ ఫెస్టివల్ అంటారు, ఈవెన్ ఆస్కార్ ఫిల్మ్ అవార్డ్స్. సో ఇవి ఎక్కడ తీసుకోవాలి, బ్రిటిష్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎనీ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్, ఎవ్రీ వేర్ యు కెన్ ఫైండ్ ఎవ్రీ కంట్రీ, వన్ ఆర్ ద అదర్ కంట్రీ అవుట్ ఆఫ్ ది 203 కంట్రీస్ దట్ ఆర్ బీయింగ్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అరౌండ్ 190 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇన్ వన్ ఆఫ్ ద అదర్ మోడ్, ద బిగ్గర్ ఆర్ ద లార్జర్ ఆర్ స్మాలర్ స్కేల్, స్కేల్ మే డిఫర్, కానీ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. కానీ అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వాళ్ళ టైమ్స్ అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఒక పండుగతో లింక్ చేసి పెట్టుకున్న ఫిల్మ్ ఫెస్టివల్ మాత్రం ఎక్కడా లేదు. ఒక్కటే ఉంది, అది ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. తెలంగాణ గొప్పతనం, తెలంగాణ మట్టి గొప్పతనం, తెలంగాణ ప్రజల గొప్పతనం, తెలంగాణ ప్రజలు గుండెల్లో దాచుకుని కొనసాగిస్తున్న బతుకమ్మ పండుగ గొప్పతనం, బతుకమ్మ పండుగ విశిష్టత. సో అలాంటి బతుకమ్మ ఫిల్మోత్సవంలో ప్రతిసారి ఫార్మాట్ ఏంటంటే కొన్ని సినిమాలు మనం ప్రదర్శిస్తాం, సినిమాలు ప్రదర్శించే తర్వాత లాస్ట్ రోజు మాత్రం బతుకమ్మ పండుగను ఉద్దేశించి ఎవరెవరైతే వివిధ ఛానళ్లు కానీ అభిమానులు కానీ ప్రైవేట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ బతుకమ్మ పండుగ మీద ప్రత్యేకంగా రూపొందించిన పాటలని ఇక్కడ ప్రదర్శించి ఆ ప్రదర్శించి పాటల్ని రూపొందించిన వారిని సత్కరించుకోవడం, గౌరవించుకోవడం, మర్యాద చేయడం అనేది ఒకటి లాస్ట్ డే ఈవెంట్ గా మనం పెట్టుకోం. దిస్ ఇస్ ద కల్మినేషన్ ఆఫ్ ది బతుకమ్మ ఫిల్మోత్సవ్ దట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్. సో ఎందుకు అంటే తెలంగాణ అంటే పాట, తెలంగాణ అంటేనే ఒక జానపద పాట, తెలంగాణ అంటేనే ఒక అద్భుతమైన గుండె చప్పుడు పాట అనేది తెలంగాణ గుండె చప్పుడు లాంటిది. సో పాట ద్వారా ఎంత చైతన్యం వచ్చిందో మనం అందరం చూసాం. ధూమ్ధామ్ పాటల ద్వారా ప్రజలందరిలో ఎంత అద్భుతమైన చైతన్యం వచ్చిందో, ఎలాంటి ఒక సంగీభావం వచ్చిందో మనం చూసాం. అందుకే ప్రతిదాన్ని పాట రూపంలో చెప్పుకోవడం జానపదుల జీవన శైలి, తెలంగాణ ప్రజల జీవన శైలి కూడా. అందుకే అంటే సినిమా పాటలు అనేది అవి లేవు, కానీ ఇక్కడ ఇవి ప్రజల పాటలు ఇవన్నీ. సో అలాంటి ప్రజల పాటల నేపథ్యంలో ఇవి ఏంటంటే మీరు హిందీ పాప అనొచ్చు, హిందీ పాటలు లేదా తెలంగాణ పాటలు. ఈ తెలంగాణ పాటలు బతుకమ్మ ఫిల్మోత్సవం సందర్భంగా రూపొందించారు చాలా మంది. ఈ రోజు ఏంటంటే ఇది బతుకమ్మ పాటల బతుకమ్మ. ఎలా పాటల బతుకమ్మ అంటే బతుకమ్మని ఎట్ట చేస్తాం, గునుగు పూలు, తంగేడు పూలు, తర్వాత సీతారామ జడల పూలు, సీతారామ సీత జడ పూలు, ఇలా గుమ్మడి పూలు, బీరక బీర పువ్వులు, ఒక్కొక్క తీరొక్క పువ్వులు ఒక్క చోట చేర్చి ఒక అందమైన సింగిడి లాగా
अंदम रेनबो लागा एट मन बतकम पीलस्मो अलागे पाटल पाट चेस्टर एवरो चानल वाल यूट्यूब चानल वाल इंकेवरो आत्मीय प्रेम कोई रास्ता ना बतकम की ना ने की ना मट्ट की ना राष्ट्रा की नादी निवार अंदा उत्साह मंदिर पाटल रूप सो अला पाटल चोट कूर्ची बतकम फिल्मोत्सव पाटल बतकम पेर्चन जी फैडी चूपी थिटर सो इपड़ी चूसर चाल मंच पाटल चाल गोपाल सांख्य परंग संगीत परंग चित्रीकरण परंग कोरियोग्रफी परंग अलग आ सन्वेश नव्यतनी नावेल्टी पाटल सो अला रूप चानल की अलागे रूपंद क्रिएट पर्सनलिटी अंदर की गौरव कोसमेंटे जी दीं उत्साह वाटल पंप प्रति శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో దీంట్లో చాలా మంది ఉన్నారు దీంట్లో బాలాజీ తమ్ముడు బాలాజీ చూసారు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చక్కగా పాటని రూపొందించి దాన్ని తన వంతు నీలాజనంగా ఈ నేలకి సమర్పణ చేస్తుంటారు ప్రేమ ఎవరు ఏమని చెప్పలేము ఏం ఆశించి చేసేది కాదు ఈ నేల పట్ల ఈ మట్టి పట్ల ఈ దేశ సంస్కృతి పట్ల ఈ దేశంలో మన ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సాంస్కృతిక వెల్లువ పట్ల ఉండి అభిమానం కొద్ది చేస్తున్న ప్రయత్నం ఇక్కడ మిత్రులందరూ కూడా మీరు అలాగే చేశారు సో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రూపొందించిన వెనుక ఉన్న ఒకే ఒక్క స్ఫూర్తి గొప్ప స్ఫూర్తి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వారికి ఇదే వేదిక నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఇదే రోజు గాంధీ విగ్రహాన్ని అక్కడ సారిగా పొద్దున ఆవిష్కరించారు చాలా అద్భుతంగా గొప్పగా వైభవంగా గాంధీయ విధానమే ఈనాటి మానవాళికి ఒక మార్గం అవుతుందనే విషయాన్ని వారు చెప్పగానే చెప్పారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు రవీంద్ర భారతిలో గాని రాష్ట్ర వ్యాప్తంగా గాని చేయడం వెనుక ఉన్న ఒక తోడ్పాటు మాకు మార్గదర్శకత్వం ఎవరిదంటే గౌరవ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు వారు కూడా చాలా మంచి డైనమిక్ లీడర్ వెరీ డైనమిక్ లీడర్ అండ్ చాలా ప్రజల మనిషి ప్రజా సంబంధాల మనిషి ప్రజలందరి యొక్క కష్టాలను తన్నీళ్లను కడతెర్చాలని నిరంతరం తపించే మనిషి సో అలాంటి ఒక అద్భుతమైన నాయకుడు వారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలను చేయడానికి దోహదపడుతుంది వారి మార్గదర్శకత్వం మనకందరికీ ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడానికి ప్రధాన హేతువు ఒక సపోర్ట్ అలాగే ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కివి రమణాచారి గారు అలాగే దేశపతి శ్రీనివాస్ గారు అలాగే సందీప్ సుల్తానే గారు ప్రభుత్వ కార్యదర్శి అలాగే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు సో వీరందరి యొక్క సహకారం మార్గదర్శకత్వం భాషా సాంస్కృతిక శాఖ ఎన్నెన్నో కార్యక్రమాలని రూపొందించడం కనుక వాటిని అమలు చేయడం కనుక వాటిని ఆచరించడం కనుక ఉన్న చోదక శక్తులు వారి యొక్క ఆదర్శాలు వారు చూపిస్తున్న సపోర్ట్ అండ్ తోడ్పాటు సో ఈ సందర్భంగా వారందరికీ మనందరి కరదాల మధ్య మంత్రులు శ్రీనివాస్ రావు గారికి కేవీ రమణాచారి గారికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బతుకమ్మ ఫిల్మోత్సవంలో పాటలు ప్రదర్శించిన వారందరినీ 1 by 1 ఒకసారి వేదిక మీకు వస్తే వారిని ఆత్మీయంగా వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసుకున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తాం అందించారు ఈరోజు మనం స్క్రీన్ చేసుకున్న బతుకమ్మ పాటల సంబంధించిన వాళ్ళ టీంని సర్టిఫికేట్తో మనం సత్కరించబోతున్నాం బతుకమ్మ అనగానే ఆడబిడ్డల పండుగ సో ఈసారి కూడా మనకు ఒక ఆడబిడ్డ మన ఎదురుగా ఉంది కాలపిట్టను చూడ పాట రాతోడు స్వప్న వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఈ పాటను అభినయ శ్రీనివాస్ గారు రచించడం జరిగింది వెండి పూల బతుకమ్మ అభిరూప్ విజన్స్ దూసరి బాలాజీ పాఠ సంస్కృతి శాఖ సౌజన్యంతో చేయబడింది దీనికి రచయిత కూడా అభినయ శ్రీనివాస్
నెక్స్ట్ నరేష్ చైతన్య సాంగ్స్ నుంచి బతుకమ్మ చిరునవ్వుల ఇవ్వమ్మ ఉన్నారా బతుకమ్మ నువ్వు నా ప్రాణం పాఠం రూపం ఈ పాఠం రాసింది కూడా అభినయ శ్రీనివాస్ గారు ఈసారి అభినయ అన్న దగ్గర నుంచి మూడు పాటలు వచ్చాయి బతుకమ్మ నువ్వు నా ప్రాణం శ్రీనాథ్ చిరపి శ్రీనాథ్ గారు అంటే వారి వేదిక మీకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం జై తెలంగాణ టీవీ నుంచి ఎవరున్నా కరకర మ్యూజిక్ కోలు కోలమ్మ కోలు పాట కష్టజీవి చెవట చుక్కల సాంగ్ నిఖిల్ జాకబ్ ఇందులో యాక్ట్ చేసిండు ఈ పాట రూపొందించింది యాదగిరి నెక్స్ట్ బతుకమ్మ పండుగ వేళ డాక్టర్ స్వరూప ఆఫీసియల్ శ్రవణ్ కుమార్ ఎప్పుడు దీనికి దర్శకత్వం వహించింది స్వరూప గారు మంచి గజల్ గాయని ఇది నాది ఒకే కథ సినిమాలో కూడా లాస్ట్ కి గజల్ పాడింది అభినయ క్రియేషన్స్ నుంచి రంజిత్ రెడ్డి గారు మా భూమి బంధం బతుకమ్మ అభి అన్న దీనికి రచన వారిని వెల్కమ్ కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి టీంతో తమ యూట్యూబ్ ఛానల్ బతుకమ్మ సాంగ్ భానుప్రకాష్ గారు దీన్ని రూపొందించింది అమృత సత్యనారాయణ క్రియేషన్స్ నుంచి కొమ్మ కొమ్మ కోల్ జగమైన సత్యం అనే సినిమాలో బతుకమ్మ పాటను రూపొందించారు అన్న రీసెంట్ రిలీజింగ్ ఉందా కాలేదు పాట రిలీజ్ అయింది ఇంకెవరైనా ఉన్నారా పాట చేసి కొమ్మ కొమ్మన పూసిందమ్మ పాట కొమ్మ కొమ్మన పూసిందమ్మ యూటీవీ అన్సన్ మ్యూజిక్ ప్రవీణ్ హరిహర మ్యూజిక్ కోలు కోల అమ్మ కోల్ ఇంకెవరన్నా ఉంటే రావచ్చు ఒక గ్రూప్ అంటే చూసి నేను సంతోషపడ్డా జగమేరిన సత్యం టైటిల్ ఈస్ గుడ్ అంటే మనం అందరం జనరల్ గా అర్థం కదా కొంచెం మంచి వెళ్ళకుంటే తమ్ముడు బాలాజీ అయ్యా మీరు కొంచెం ఇటు రండి లేకపోతే ఒక్కరిసారి ఇటు రండి రాజ్ నువ్వు ఉండు అరే
టైటిల్ బాగుంది చెప్పండి. జగమంది సత్యం క్యాచి టైటిల్ క్యాచి టైటిల్ ఇంత ఇమీడియట్ కనెక్ట్ జనరల్ మా